హలో గైస్, ఇప్పుడే ఇప్పుడే ట్రిప్ స్టార్ట్ చేసినాము. ట్రిప్ స్టార్ట్ చేసినాము లేదా కార్ షెడ్లో పడ్డది. అలాగే మేము ఎప్పుడు ఎటు పోదామని అనుకున్నా కానీ కార్ తీసుకొని వచ్చి షెడ్లకి అయితే పక్కా చూపించాల్సింది. ఇది నిక్సన్ కానీ కార్లో పోతున్నాం మేము బయటికి. కార్ చూడండి, వస్తున్నాము. పోతుంటే అప్పుడే షెడ్లో పడ్డది వచ్చి ఇప్పుడు అది రిపేర్ చేయించుకొని మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేయాలి. ట్రిప్ స్టార్టింగే శని తగిలింది మాకు. చూద్దాం ఇవాళ ట్రిప్ అంతా ఎట్లా సక్సెస్ఫుల్గా అవుతుందో లేదో చూడాలా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ వాడి కార్ తీసుకొని మళ్ళీ వాడి ఇంటికి పోవాలి. ఇల్లేడు ఉంది, మహబూబ్ నగర్లో ఉంది. దీని నుంచి అలా దాకా పోవాలి వాడు. చూద్దాం ఇక ఇవాళ ట్రిప్ అవుతుందో లేదో మాకు డౌటే పడుతుంది. సో ట్రిప్ సక్సెస్ఫుల్గా అవుతుందో లేదో డౌట్ ఉంది నాకు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కార్ రిపేర్ చేయించుకొని స్టార్ట్ అయిపోయినాము. మేము వచ్చింది ఇదే ప్లేస్ అన్నమాట. ఇది వచ్చేసి తెలంగాణలోనే అతిపెద్ద చర్చ్ అన్నమాట. ఈ చర్చ్ పేరు క్రీస్తు జ్యోతి చర్చ్. సో ఇది రీసెంట్గానే కట్టినారు. క్రీస్తు జ్యోతి అని ఒక ట్రస్ట్ ఉందన్నమాట. సో వాళ్ళే ఈ చర్చ్ని కట్టినారనమాట ఇది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మన మెదక్ చర్చ్ కన్నా అతిపెద్ద చర్చ్ అన్నమాట. ఇప్పుడు ఇది మన మెదక్ చర్చ్ వచ్చేసి ఓల్డ్ చర్చ్ అన్నమాట. అంటే ఎప్పుడో బ్రిటిష్ల కాలంలో కట్టిన చర్చ్ కదా. సో ఇది వచ్చేసి మన రీసెంట్గా మన క్రీస్తు జ్యోతి అనే సంఘం వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు కట్టిన చర్చ్ అన్నమాట. సో ఇక్కడికి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. వరంగల్ నుంచి, హనుమకొండ నుంచి చాలా బస్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ చర్చ్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఫీజు అలాంటిది ఏం లేదు. సో ఇది చర్చ్ అన్నమాట. సో నార్మల్గా ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు వీడికి. సో నేను చెప్పినాను కదా, ఇది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలోనే అతిపెద్ద చర్చ్. సో ఇది కట్టడానికి దాదాపు 200 కోట్లు అయిందన్నమాట ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో 200 కోట్లు మొత్తం కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట ఇది. సో 200 కోట్లు మించిపోయిందన్నమాట ఈ చర్చ్ కట్టడానికి. సో లోపలికి మేము ఇంత ఇప్పుడు దాకా ఎంటర్ అయినాము. లోపల చూస్తే చాలా పెద్దగా ఉందన్నమాట. ఒక ఇండోర్ స్టేడియంలో ఎంతమంది అయితే కూర్చుంటారో అంతకనే ఎక్కువ మంది కూర్చోవచ్చు అనమాట. కింద ఉంది సిట్టింగ్ ప్లేసు, పైన కూడా సిట్టింగ్ ప్లేస్ ఉంది. సో రెండు దగ్గర కూర్చోడానికి చాలా ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ పిల్లర్స్ని అక్కడ అంతా చూడొచ్చు. ఇదంతా కిందే, అంటే కింద కూర్చొని ఏరియా. మనకి చైర్స్ అలాంటిది ఏమి ఉండదు. వచ్చిన వాళ్ళు అందరు కిందనే కూర్చోవచ్చు అనమాట. సో పైన అయితే కొంచెం ఇట్లా స్టెప్స్ టైప్ ఉంటుంది అనమాట. మనకి స్టేడియంలో చూస్తే ఎట్లుంటుందో అట్లా పైన అయితే స్టెప్స్ టైప్ ఉంటుంది. సో అట్లా కూర్చోవచ్చు. సో కింద అయితే మొత్తం అంతా మొత్తం మంచి మార్బుల్స్ వేసి ఉన్నాయి. మట్టి దుమ్ము అట్లాంటిది ఏం లేదు. వచ్చిన వాళ్ళందరూ బయటనే చెప్పులు, షూస్ అన్నీ బయటనే వదిలేసి వస్తున్నారు. సో ప్రేయర్స్ అయితే చాలా 24 అవర్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే 24 అవర్స్ అంటే కాదు, ఈవినింగ్ 5 కో 6 కో క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ చర్చ్. సో అంటే చెప్పినాను, చాలామంది ముసలోళ్ళు కానీ, యూత్ కానీ, లేడీస్ అందరు చాలామంది వస్తున్నారనమాట. ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారా అని అనిపిస్తుంది అనమాట. ఈ చర్చ్ వచ్చేసి మనకు వరంగల్లో కరుణాపురం అనే ప్లేస్ దగ్గర ఉంటుంది అనమాట. సో మనకు వరంగల్ నుంచి, హనుమకొండ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ప్లేస్ పేరు కరుణాపురం. సో కరుణాపురం అనే ఏరియాలో ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేసినారు. క్రీస్తు జ్యోతి అనే ట్రస్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారనమాట. సో ఇక్కడ పాస్టర్స్ కానీ వాళ్ళందరూ చాలామంది ఉంటారనమాట. మీరు ఎప్పుడొచ్చినా కానీ ప్రేయర్ జరుగుతూ ఉంటాయి. సాటర్డే సండేస్ అయితే చాలా హెవీ రష్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ప్రేయర్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటే సాటర్డే సండేస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. ఒకవేళ నేను ఓన్లీ విజిటింగ్కి వచ్చినాను అని అంటే మండే, ట్యూస్డే, వెనస్డే అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే కూడా. సో ఈ టైమ్స్లో వస్తే విజిటింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పబ్లిక్ అంత ఉండదు, నార్మల్గా మీరు విజిట్ చేసుకోవచ్చు. సో మేము ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళినాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసినాము, చాలామంది భక్తులు అనమాట. ఎక్కడెక్కడి నుంచో, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, తెలంగాణలోనే చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారనమాట. నేను అక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు ఆ చర్చ్ వాళ్ళు. వాలంటీర్స్ కూడా మనకి 24 అవర్స్ గైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ లోపలికి వచ్చినాక ఎడ కూర్చోవాలి, ప్రేయర్ చేయించుకోవాలన్నా కానీ, లేకపోతే ఏదైనా మీకు టెస్ట్ మనీ లేకపోతే సాక్ష్యాలు అలాంటివి ఏమైనా చెప్పాలనుకున్నా కానీ వాళ్ళని అక్కడ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట. సో ఇక్కడ నేను చర్చ్లో నేను చాలాసేపు టైం స్పెండ్ చేసినాను. ఇదంతా చర్చ్ లోపలనే ఇది. సో నేను బయటికి కూడా వచ్చినాను అనమాట. బయట మీకు ఇక్కడ ఇది గేటు, అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ చూస్తే మటుకు మైండ్ బ్లాక్ అవుతుంది చాలామంది. అంటే కన్స్ట్రక్ట్ చేయడానికి ఫారినర్ నుంచి ఇంటీరియర్స్ని అట్లా కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని ఫారినర్ నుంచి బయట దేశాల నుంచి పిలిపించి వర్క్ చేయించారనమాట. సో ఇక్కడ బయట ఇంకా చెప్పినాను, ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి. అనుకున్నట్టే చాలా హెవీ కన్స్ట్రక్షన్ అనమాట ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది
ఇన్నుంచి బయటకు వచ్చినాం కదా, బయటకు వచ్చినాక ఇది బయట సైడ్ అంటే దీనికి మొత్తం 4 గేట్స్ ఉంటాయి, ఎంట్రన్స్ 4 ఎంట్రన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ చర్చ్ ఇది వచ్చేసి ఒలివా చెట్టు. ఒలివా చెట్టు మనకి ఎక్కడ దొరకదు, ఓన్లీ ఇజ్రాయెల్ దేశంలోనే మనకు ఒలివా చెట్లు ఉంటాయి. ఆ ఒలివా చెట్లని అక్కడి నుంచి తీసుకొని వచ్చి, ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినారనమాట వాళ్ళు. అంటే మొత్తం న్యాచురల్ లుక్ ఉండాలని చెప్పి చాలా ఖర్చు పెట్టి చేసినారు. సో ఆ ఇజ్రాయెల్ దేశంలోనే మనకు ఆ ఒలివా చెట్లు ఉంటాయి. సో ప్రేయర్ అయిపోయినాక బయటకు వస్తాం కదా, బయటకు వచ్చినాక చాలామంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం అంటే వాళ్ళు ఒకవేళ ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని ఫుడ్ తినొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఫుడ్ తెచ్చుకోకపోయినా అక్కడ స్టాల్స్ ఉంటాయి, అక్కడ దోశ పూరి ఇడ్లీ అలాంటి టిఫిన్స్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ కూడా వెళ్ళి మనము టిఫిన్ తినొచ్చు. మేము చర్చ్ అయిపోయినాక అదే ఆ చూసుకొని బయటకు వచ్చి రెస్టారెంట్కి వచ్చినాము. రెస్టారెంట్లో ఏమైనా తిందామని చెప్పి ఈ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. ఇది హైవే పక్కనే ఉంది ఈ రెస్టారెంట్. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము లంచ్ చేసినాము, బిర్యానీ తీసుకొని తిన్నాం అనమాట. సో బిర్యానీ కూడా చాలా మంచిగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. సో నేను ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాను, బిర్యానీ అయితే సూపర్. మాకు టోటల్ బిల్ వచ్చేసి మేము 4 తిన్నాము, 1 ప్రాన్స్ బిర్యానీ, 1 చికెన్ బిర్యానీ, సారీ 2 చికెన్ బిర్యానీ, 1 మీల్స్ తీసుకున్నాము. మాకు టోటల్ బిల్ వచ్చేసి 970 రూపీస్ ఎంత అయింది. సో టిప్తో కలిపి 1000 రూపీస్ పే చేసేసినాం అనమాట. సో ఇది కంప్లీట్ బ్లాగ్. అంటే ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఇంకా ఇలాంటి ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే విజిట్ చేస్తూ ఉంటాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.